हेलो फ्रेंड्स, वेलकम टू रेनूस होम मेकर। नेनु मी रेणुका चक्रवर्ती। ई रोजु रेसिपी वच्चेसि टमाटो राइस। चाला ईजीगा चेसुकोवच्चंडी। ना ई वीडियो कानी नच्चिते लाइक चेसि शेर चेसि कामेंट चेयंडी। ना अलागे ना मरिन्नी वीडियोस कोसम रेनूस होम मेकर की सब्सक्राइब चेयंडी। टमाटो राइस पिल्ललकि लंच लो गानी प्रिपेर चेसि पेडिते चाला इष्टंगा तिंटारंडी। अदि चाला ईजीगा कूडा चेयोच्चु। ప్రిపేర్ చేసుకుందామా మరి? ఓకే, ఒక బానిలో ఆయిల్ వేసుకోండి. ఆల్రెడీ నేను అన్నం వండేసి పెట్టేశానండి. ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు, కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా ధనియా పొడి, కొద్దిగా ఇంగువ, కొద్దిసేపు మగ్గనివ్వండి. దీంట్లో కొద్దిగా కట్ చేసుకున్న సన్న ఉల్లిగడ్డ, కొద్దిగా ఉప్పు టేస్ట్కి సరిపడా, ఇవన్నీ కాసేపు మగ్గనివ్వండి. చూడండి, ఇప్పుడు ఇందులో మనము ఆల్రెడీ వండేసుకున్న రైస్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. దీన్ని కాసేపు మగ్గనివ్వాలండి. లైట్గా మూత పెట్టి స్టీమ్ వచ్చే వరకు ఉంచండి. చూడండి, ఇప్పుడు వేడి వేడి టమాటో రైస్ రెడీ అయిపోయింది. ఇది కానీ మీ పిల్లలకు లంచ్ బాక్స్లో పెడితే ఇష్టంగా తింటారండి. ఇలాంటి కర్రీస్ కాకుండా ఇలా టమాటా రైస్, ఇంకా డిఫరెంట్ రైస్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పెద్దవారికి కూడా లంచ్ బాక్స్లో పెట్టేయచ్చు. చూడండి, వేడి వేడి టమాటా రైస్ రెడీ అయిపోయింది. నా ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలానే రేణుస్ హోమ్ మేకర్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.